హాయ్ ఫ్రెండ్స్, 2 BHK 3 BHK ఫ్లాట్స్ అనేవి సేల్ చేయడానికి రెడీగా ఉన్నాయి. ఈ ఫ్లాట్స్ సంబంధించి కన్స్ట్రక్షన్ అనేది 90% కంప్లీట్ అయింది. మీరు ఇప్పుడే ఈ ఫ్లాట్స్ ని బుక్ చేసుకుంటే ఈ ఫ్లాట్స్ సంబంధించి ఇంటీరియర్ డిజైన్ మరియు చిన్న చిన్న చేంజెస్ అనేవి మీకు కావాల్సినట్టు చేపించుకోవచ్చు. ఈ ఫ్లాట్స్ సంబంధించి బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ లో ఉంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే వీళ్ళని కాంటాక్ట్ అయ్యి వీళ్ళ దగ్గర తీసుకోవచ్చు. మీకు నచ్చకంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. ఓన్లీ రియల్ ఎస్టేట్ కి సంబంధించి నేను ఒక ఛానల్ స్టార్ట్ చేశాను. ఆ ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఆ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఆ ఛానల్లో వచ్చేసి ఫ్లాట్స్ మరియు బిల్డింగ్ కి సంబంధించి వీడియోస్ ఉంటాయి. ఆ ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి. అలానే ఫేస్బుక్ పేజ్ లింక్ కూడా ఇస్తాను ఫ్రెండ్స్. ఆ ఫేస్బుక్ పేజ్ ని కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ఫ్లాట్స్ సంబంధించి మనకు సార్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. 2 BHK మరియు 3 BHK సంబంధించి అడ్రస్ మరియు ప్రైస్ అనేది మనకు సార్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సార్ వచ్చేసి ఈ 2 BHK 3 BHK ఏ విధంగా ఉంటుంది, కన్స్ట్రక్షన్ ఎంత వరకు అయింది మొత్తం చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఫ్రెండ్స్. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీరు చూస్తున్నారు ఉప్పల్లోని వెంకటేశ్వర టెంపుల్, బాలాజీ టెంపుల్ అండి. అక్కడ నుంచి కరెక్ట్గా 300 మీటర్స్లో మనం ఒక అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చూస్తున్నామండి. ఇది ఉప్పల్లోని శేషసాయి నగర్, నియర్బై వెంకటేశ్వర టెంపుల్ అండి. అక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది కదండి, ఆ కన్స్ట్రక్షన్ అయితే మన కంపెనీకి సంబంధించిన అపార్ట్మెంట్స్ అండి. టోటల్ 22 BHK అండ్ 15 3 BHK అండి. ఈచ్ ఫ్లోర్లో 4 2 BHKస్ ఉంటాయి. ఈచ్ ఫ్లోర్లో 4 2 BHK ఉంటాయి. 5 × 4 = 20 2 BHK ఫ్లాట్స్ అండి. అండ్ పక్కన ఉన్న బిల్డింగ్ వచ్చేసి 3 BHK అండి. అది 3 BHK, ఇది 2 BHK. 3 BHK లో ఈచ్ ఫ్లోర్లో 3 ప్లాట్స్ ఉంటాయి. సో 5 ఫ్లోర్స్ × 3 ప్లాట్స్ = 15 ఫ్లాట్స్ అండి. 15 3 BHK ఫ్లాట్స్ అండ్ 20 2 BHK ఫ్లాట్స్ అండి. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారండి కంపెనీ యొక్క బ్యానర్ అండి. ఇది సంప్రదాయం అండి. అండ్ కంపెనీ నేమ్ వచ్చేసి మహాలక్ష్మి ఇన్ఫ్రా. అండ్ డైమెన్షన్స్ వచ్చేసి 1030 SFTs ఈస్ట్ ఫేస్ అండ్ 1000 SFT వెస్ట్ ఫేస్ అండ్ 1030 అండ్ అగైన్ 1000 SFTs అండి. అండ్ GHMC అప్రూవ్డ్ అండ్ పర్మిట్ నెంబర్ కూడా మీకు కనిపిస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం మీకు బ్యాంక్ లోన్ కూడా, కంపెనీ అనేది 3 బ్యాంక్స్ టైప్ అయి ఉందండి. ఈ 3 బ్యాంక్స్కి సంబంధించి మనకి లోన్ ఫెసిలిటీ కూడా ఉందండి ఈ ప్రాజెక్ట్కి. ఇది కంప్లీట్గా 2 BHK అపార్ట్మెంట్ అండి. ఇది 2 BHK అపార్ట్మెంటు, 5 ఫ్లోర్స్. ఈచ్ ఫ్లోర్లో 4 ప్లాట్స్ ఉంటాయి. 5 × 4 = 22 BHK ఫ్లాట్స్ అండి. ఇంకా మనం అపార్ట్మెంట్లోకి ఎంట్రీ ఇచ్చినట్లయితే ఇట్లా ఉంటుందండి. మనకి కార్ పార్కింగ్ అవైలబుల్ ఉంటుంది అండ్ జనరేటర్ ఫెసిలిటీ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం లిఫ్ట్ ఫెసిలిటీ ఉంటుందండి. ఈ ఆల్ ఎమ్యూనిటీస్ వచ్చేసి ఇన్క్లూడ్ ఏదైతే ఫ్లాట్ మనం పర్చేస్ చేస్తున్నామో ఆ పర్చేస్లోనే ఉంటుందండి మొత్తం అమౌంటు. ఇప్పుడు మనం 2 BHK ఫ్లాట్స్ లోపలికి వెళ్దామండి. ఎంట్రీ ఇవ్వగానే ఇట్లా ఉంటుందండి మొత్తము. మనకి ఇప్పుడు బిఫోరే మనము బుక్ చేసుకొని ప్రీ బుక్ చేసుకొని మనం ఇంటర్వ్యూలు మొత్తం చేంజ్ చేసుకోవచ్చండి మనకు నచ్చిన విధంగా. ఇప్పుడు హాల్లోకి ఎంటర్ అవుతున్నానండి. ఇది హాలు మొత్తము. సో చాలా ప్లాట్స్ అనేవి బుక్ అయిపోయాయండి. ఆల్మోస్ట్ హాఫ్ ఫ్లాట్స్ అనేవి సేల్ అయిపోయినాయి. కొన్ని ఫ్లాట్స్ ఉన్నాయండి. ఇది మంచి ప్రైమ్ ఏరియా అండి. మనకి మీరు చూస్తున్నారు అన్ని కన్స్ట్రక్షన్ మంచి మంచి పెద్ద పెద్ద కంపెనీస్ కన్స్ట్రక్షన్స్ అన్ని మన చుట్టూ ఉన్నాయన్నమాట. ఆల్రెడీ రెసిడెన్షియల్ పీపుల్ కానీ అందరూ ఉంటున్నారన్నమాట ఇక్కడ ఆల్రెడీ. ఇది కిచెన్ వస్తుందండి. ఓపెన్ కిచెన్ కావాలంటే ఓపెన్ కిచెన్, నార్మల్ కావాలంటే నార్మల్ తీసుకోవచ్చు అనమాట. మన ఇంటీరియర్ మనము మోడిఫై చేసుకోవచ్చు అనమాట బిఫోర్ కావాలంటే, లేకపోతే మ్యాక్సిమం ఓపెన్ కిచెన్ వస్తుందండి ఇక్కడ. అండ్ ఇది హాల్. సో హాల్లోంచి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇక్కడ మొత్తము ఆ డెస్క్ సెవెన్ వస్తాయి అనమాట టీవీకి సంబంధించినవి. అండ్ వెంటనే మనకి లెఫ్ట్ సైడ్లో ఓపెన్ కిచెన్ టైప్ ఉంటుంది. ఇంకొంచెం సైడ్కి వస్తే వాషింగ్ ఏరియా వస్తుందండి. అండ్ ఇప్పుడు ఇది ఫ్రిడ్జ్కి వాటి కోసం అలాట్ చేసిందండి. ఇది కొంచెం ముందుకు వస్తే ఇది 2 BHK ఫ్లాట్ అండి. 2 BHK అంటే బెడ్రూమ్. సో ఫస్ట్ బెడ్రూమ్కి వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్కి మీకు అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుందండి. సో ఇది ఇంకొక బెడ్రూమ్ అండి. సో ఈ బెడ్రూమ్కి అయితే అటాచ్ బాత్రూమ్ ఉండదు కానీ
డోర్ బయటకి ఎగ్జిట్ అవ్వగానే ఎదురుగా మనకి వాష్రూమ్ ఉంటుందండి. ప్లస్ ఈ బెడ్రూమ్ కూడా బెనిఫిట్ ఏంటంటే బాల్కనీ. ఇప్పుడు 2 BHKలో ఇంకొక మోడల్ చూద్దామండి. ఇప్పుడు ఈ లోపలికి ఎంటర్ కాగానే ఇట్లా ఉంటుంది హాలు. ప్లస్ కొంచెం ముందుకు వచ్చి మనం రైట్ తిరగగానే ఒక బెడ్రూమ్ ఉంటుంది, అండ్ దీనికి అటాచ్ వాష్రూమ్ ఉంటుందండి. అండ్ ఎగ్జిట్ అయ్యాక సో ఇది వాష్రూమ్ అండి, ఇది ఈ బెడ్రూమ్ కోసం. సో ఈ బెడ్రూమ్ కొన్ని బెనిఫిట్, మనకి అక్కడ బాల్కనీ అవైలబుల్ ఉంటుంది. అవన్నీ 3 BHK ఫ్లాట్స్ అండి. సో ఇది వచ్చేసి కిచెన్ అండి. ఇట్లా అంటే బిఫోర్ మనం చూసిన దానికంటే ఈ కిచెన్ అనేది చాలా పెద్దగా ఉంది. సో ఇక్కడ చిన్న డైనింగ్ రూమ్ టైప్ వేసుకోవచ్చు. సో సేమ్ వే కామన్ ఏరియా, బట్టల వాషింగ్ కానీ లేదు దేనికైనా వాషింగ్ ఏరియా అనమాట. ఇది 2 BHK టాప్ వ్యూ అండి. వాటర్ స్టోరేజ్ కానీ లిఫ్ట్ ఎండప్ కానీ మొత్తం సిటీ మొత్తం మంచిగా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. మంచి ప్రైమ్ ఏరియాలో ఉందండి ఈ లొకేషను. ప్లస్ లో బడ్జెట్ అండి, 2 BHK ఓన్లీ 50 lakhs rupees. అది మీరు చూస్తున్నారండి ఇప్పుడు, అది ఉప్పల్ టు బోడవల్ పోయే చెరువు అండి అది. ప్లస్ ఆదిత్య హాస్పిటల్ కానీ, మీరు ఆదిత్య హాస్పిటల్ కనిపిస్తుంది లేదు ఇక్కడ, ఆదిత్య హాస్పిటల్ అండ్ ఏషియన్ థియేటర్ కానీ ఇవన్నీ ఇక్కడే అండి. బస్ స్టాప్ కూడా ఇక్కడ నియర్బై ఉంటుంది. ఇది టాప్ వ్యూ, 2 BHK టాప్ వ్యూ. అగైన్ అవి 3 BHK ఫ్లాట్స్ బిల్డింగ్ అన్నది. అండ్ ఇది 3 BHK ఫ్లాట్స్ అండి. డైమెన్షన్స్ వచ్చి 1400 SFT, 1330 SFT, 1460 SFT అండి. ఈస్ట్ ఫేస్, నార్త్ ఫేస్ అండ్ వెస్ట్ ఫేస్. మొత్తం టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ అండి. ఈచ్ ఫ్లోర్కి 3 ప్లాట్స్, సో 5 × 3 = 15 ప్లాట్స్ టోటల్. సో ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కానీ, వాటర్ ట్యాంక్ కానీ, ఎమినిటీస్, కార్ పార్కింగ్ ఉంది అండ్ జనరేటర్ అండ్ లిఫ్ట్ ఫెసిలిటీ అన్నీ ఉన్నాయండి. ఇవన్నీ ఇన్క్లూజివ్ ఆఫ్ 65,50,000 రూపీస్ అండి ఈచ్ 3 BHK ఫ్లాట్. అండ్ 2 BHK ఫ్లాట్ వచ్చేసి 50 lakh rupees ఓన్లీ. ఇప్పుడు మనం 3 BHK ఫ్లాట్స్లోకి ఎంట్రీ ఇస్తున్నామండి. సో ఎంట్రీ ఇవ్వగానే 3 బ్లాక్స్. సో ఇమీడియట్లీ రైట్ సైడ్లో ఒక హౌస్, ఒక ఫ్లాట్ అండ్ మిడిల్లో ఒక ఫ్లాట్ ఉంటుంది, నా కార్నర్లో ఒక ఫ్లాట్ ఉంటుందండి. ఫస్ట్ హౌస్ అండి, హాల్ ఎంటర్ కాగానే హాల్ ఉంటుంది, వాష్రూమ్, కిచెన్ అండి. ఇది అది డివోషనల్ రూము, కిచెన్, డైనింగ్ రూమ్, బెడ్రూమ్ విత్ బాత్రూమ్ అండ్ బాల్కనీ. సో ఈ బెడ్రూమ్కి మాత్రం బాత్రూమ్ అనేది ఇది వస్తుందండి, కామన్ వాష్రూమ్. అండ్ థర్డ్ బెడ్రూమ్, సో దీనికి లోపలే వాష్రూమ్ అవైలబిలిటీ ఉంటుంది. సో అగైన్ ఎగ్జిట్ అయిన తర్వాత డివోషనల్ రూమ్ అండ్ కొంచెం ఈ యొక్క ఫ్లాట్కి కిచెన్ అనేది కొంచెం కంజెస్ట్గా ఉంది. సో రిమైనింగ్ 2 ఫ్లాట్స్కి అనేది కొంచెం వ్యాస్ట్గా ఉంటుందండి. సో అగైన్ ముందుకు వెళ్ళినట్టు కొంచెం ఇదంతా కబోర్డ్ ఏరియా అండ్ ఇదంతా వాషింగ్ ఏరియా అండి. ఇది కార్నర్ అదండి, 3 BHK ఎంటర్ కాగానే హాల్, వాస్ట్ హాల్ అండి, చాలా పెద్ద స్పేస్ ఉంది. సో కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇది డివోషనల్ రూమ్ వస్తుంది అండ్ ఓపెన్ కిచెన్ అండి. అది మొత్తం కిచెన్ ఏరియా వస్తుంది, డైనింగ్ అండ్ కిచెన్ అండ్ ఫస్ట్ బెడ్రూమ్, బాల్కనీ అటాచ్మెంట్ అండి, అండ్ ఇది వాష్రూమ్ అండ్ సెకండ్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అండి. అండ్ ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత థర్డ్ బెడ్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్.
సో బిఫోర్ మీరు పర్చేస్ చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే మీకు నచ్చినట్టు ఇంటర్నల్ చేంజ్ చేసుకోవచ్చు అండి. మీకు నచ్చిన వుడ్ కలర్ అంటే వుడ్ ప్రిఫర్ చేసుకోవడం కానీ, లేకపోతే ఇది మొత్తం వాషింగ్ ఏరియా బాల్కనీగా యూజ్ చేసుకోవచ్చు. సో చూసారు కదండి, చాలా బాగా మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఉంది, ప్రైమ్ ఏరియాలో. యాక్చువల్లీ ప్రైస్ అనేది చాలా హై ఉంటుంది ఈ ఏరియాలో, కానీ మీకు 50 లాక్స్ లోపలనే మీకు 2 బిహెచ్కే అండ్ 65 లాక్ 50 థౌజండ్లో 3 బిహెచ్కే వస్తుందండి. సో బిఫోర్ పర్చేస్ చేసుకోవాలి, మనకు నచ్చిన పెయింట్ వేసుకోవడం కానీ నచ్చినట్టు మోడిఫై చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ సార్.